వదల బొమ్మాళి అంటూ సినిమాలో మనం చూసాం కదా, అందులో అరుంధతి సినిమాలో. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ తదితరులను స్కిల్ కుంభకోణము ప్లస్ ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణము ప్లస్ అసైన్డ్ భూముల కుంభకోణాలు, ఇలాంటి కుంభకోణాలు వదిలేలా లేవు. బాబు అండ్ కో మీద అనేక కేసులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం మారటంతో కేంద్రంలో చంద్రబాబు నాయుడికి కీలకమైన పరిస్థితి రావటం, కీలకమైన ప్రతిపత్తి కలగటం వల్ల కేసులన్నీ మాఫీ అయిపోతాయని కొంతమంది భావిస్తున్నారు. అది సరికాదు. కోర్టు కేసులు యథావిధంగా జరుగుతాయి. చాలా వరకు జరగాలని ఆశిస్తాము. మనకి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్లస్ హోంమంత్రిగా అమిత్ షా ఉన్నప్పుడు వారి మీద గోద్రా కేసులన్నీ చాలా కాలం నడిచాయి. తర్వాత కేంద్రంలో అధికారంలోకి మోడీ ప్రభుత్వం రాకముందో వచ్చిన తరువాతను అవి ఆ మొత్తం మీద కేసులన్నీ కోర్టుల్లోనే వివిధ రూపాల్లో పరిష్కారం అయ్యాయి, లేకపోతే కోర్టులను ప్రభావితం చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. విమర్శల జోలికి మనకు పోవద్దు. కానీ ఖచ్చితంగా ఈ కేసులను చంద్రబాబు అండ్ కో మీద కేసులను కొనసాగించాలని ప్రముఖ పాత్రికేయుడు సీనియర్ ఎడిటర్ తిలక్ హైకోర్టులో ఒక పిల్లు వేశారు. పోలీసులు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగటం లేదు, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని కూడా ఆయన తన పిల్లలో పేర్కొన్నారు. అయితే ఈ పిల్లను హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నిజానికి గతంలో సుప్రీంకోర్టులో ఏబీకే ప్రసాద్, ప్రముఖ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ వేసిన అమరావతి భూములను సేకరించడము చట్టవిరుద్ధము, మూడు పంటలు పండే భూములను సేకరించరాదు, రాజధాని అక్కడ ఏర్పాటు చేయకుండా వేరే మార్గాలు అనుసరించాలి అని పిల్లు వేస్తే, అప్పట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన అసలు ఆ కేసును పరిశీలించకుండానే నీకు లోక స్టాండీ లేదు అని కేసును పక్కకు జరిపేశారండి. అంటే అప్పుడు ఆ చీఫ్ జస్టిస్ మీద అనేక విమర్శలు వచ్చాయి. అనేక విమర్శలు అంటే అది మామూలు విమర్శలు కాదు. అవి ఒక పాత్రికేయుడు, ఒక జ్యుడిషియల్ పాత్రికేయుడు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లన్నిటి మీద ఇన్వెస్టిగేట్ చేసి ఒక నివేదిక కూడా తయారు చేశాడు. ఇప్పుడు ఇది అప్రస్తుతం కాబట్టి దాన్ని నేను ప్రస్తావించడం లేదు. కాకపోతే మరి తిలక్ గారు వేసిన కేసుపై హైకోర్టు ఏ విధంగా పిలుపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఆయన ఏం చెప్పారంటే ఫలితాల రోజునే సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి పోలీసులు తాళాలు వేశారు. హరీష్ కుమార్ గుప్తా చర్యలు దౌర్జన్యపూరితంగా ఉన్నాయి. ఆయన హోంశాఖ కార్యదర్శి అనుకుంటాను, చూద్దాం. ఫిర్యాదులపై కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులు. సీనియర్ పాత్రికేయుడు తిలక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. చంద్రబాబు లోకేష్ నారాయణతో సహా 114 మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, కింజార పచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, వేమూరి హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నిటినీ సిబిఐ ఈడీలకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే కోర్టులు ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయో చూడాలి. గతంలో విజయమ్మ గారు చంద్రబాబు నాయుడుపై కేసు వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. పొలిటికల్లీ మోటివేటెడ్ అని కూడా చెప్పింది. అది హిస్టరీ అదంతా. అలాగే కేసును విచారించమని కోరితే జేడీ లక్ష్మీనారాయణ, మాకు సిబిఐ సిబ్బంది లేరు, సిబిఐతో విచారణ జరిపించాలని కోరిన సిబిఐ సిబ్బంది లేరు అని ఆ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దానిని అది ముందుకు వెళ్లకుండా చేశారు. మరి ఇప్పుడేం జరుగుతుందో మనం చూడాలి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు తదితరుల స్కామ్లపై సంబంధించి చంద్రబాబు ఇతరులపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని తిలక్ గారు తమ పిల్లో పేర్కొన్నారు.
నిష్పాక్షిక పారదర్శకత వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసులు తదుపరి దర్యాప్తు బాధ్యతలను సిబిఐ ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఆయన సీనియర్ పాత్రికేయుడు స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టిబాల గంగాధర్ తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సిబిఐ ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని ఆయన తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయి నివేదికలను కోర్టు ముందు ఉంచేలాగా కూడా సిబిఐ ఈడీలను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిఐడి అదనపు డీజీ, సిబిఐ ఈడీలను కూడా చేర్చారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయా కుంభకోణాల్లో అక్రమాలు ఎలా జరిగాయో కూడా సమగ్రంగా వివరించారు. సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతిగా ఉన్న హెచ్ఓఎఫ్గా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సిఐడిలో ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసులకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి రాబోతున్నారని గ్రహించి ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. అంతేకాకుండా 12:30 రహస్యంగా సాయుధులను అక్కడ మోహరింపజేశారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్ళిపొమ్మన్నారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయటం చట్టవిరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితమని తిలక్ గారు తన వ్యాజ్యంలో వివరించారు. ఈ కేసుల విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. కేసుల ఆధారంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈసీఐఆర్ను రిజిస్టర్ చేసిందని తెలిపారు. కొందరు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపిందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ, సిఐడి, అదనపు డీజీ తదితరులు అందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ తన వ్యాజ్యంలో వివరించారు. ఈ కేసుల్లో సిఐడి, ఈడీ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తును చంద్రబాబు ఇతర నేతలకు అనుకూలంగా నీరుగా అర్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటినీ దర్యాప్తును సిబిఐ ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండి హోదాలో డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే మద్యం కుంభకోణంపై సిఐడి కేసు నమోదు చేసిందని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారని అన్నారు. ఇసుక కుంభకోణం ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి వెంకటరెడ్డిపై కక్ష తెచ్చుకుంటున్నారని కూడా పేర్కొన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ అంటూ పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. అసలు రెడ్ బుక్లో అధికారుల పేరు ఏంటంటే ఎవరు తమ విధి నిర్వహణలో సిన్సియర్గా ఉన్న వారిని బెదిరించడమే అని కూడా ఒక కేసు కోర్టులో ఉన్నది. మరి ఈ అంశంపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.